లేకపోతే మాకు జ్ఞానోదయం అయ్యింది ఇది సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి అఫిడవిట్టు సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కి ఎస్ఎల్పిని ఉపసంహరించుకుంటాం మాకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది వీఆర్ వైజర్ నౌ హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతించాలని ప్రార్థిస్తున్నాం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసే ఉద్దేశంలో ఉన్నామని జస్టిస్ వినీత్ శరణ్ జస్టిస్ దినేష్ మహేశ్వరియులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు న్యాయవాది మహబూజ్ నజ్కీ విన్నవయించారు రాజధాని భూముల కొనుగోళ్ల కేసు విషయంలో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తదితరులపై సిట్ విచారణ నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతేడాది సెప్టెంబర్ పదిహేనున స్టే ఇచ్చింది దమ్మాలపాటి శ్రీనివాస్ తదితరులపై ఎఫ్ఐఆర్ విచారణ అంశాలను ప్రచురించకూడదంటూ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ చేసింది హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంని ఆశ్రయించింది హైకోర్టు గ్యాగ్ ఆర్డర్పై గతేడాది నవంబర్ ఇరవై ఐదున స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు ఎఫ్ఐఆర్ నమోదు విచారణపై స్పందించలేదు నాటి నుంచి పలుమార్లు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగాయి గురువారం విచారణ ప్రారంభంగానే ప్రభుత్వం తరపు న్యాయవాది నజ్కీ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పి ఉపశంహనకు అనుమతి ఇవ్వండి అని కోరారు స్పందించిన జస్టిస్ వినీత్ శరణ్ మీరు కౌంటర్ దాఖలు చేశారని ప్రశ్నించారు హైకోర్టు ఎదుట కౌంటర్ దాఖలు చేస్తామని అందుకే ఉపసంహరణ అనుమతి కోరుతున్నామని నజ్కీ తెలిపారు హైకోర్టులో నాని జని జస్టిస్ వినీత్ శరణ్ ప్రశ్నించారు హైకోర్టులో నేనని నజ్కీ బదులిచ్చారు ఎప్పటికే దాఖలు చేశారా చేస్తారా అని జస్టిస్ ప్రశ్నించారు స్టే రద్దు చేయాలని హైకోర్టులో కౌంటర్ దాఖలు చేస్తామని నజ్కి వినవించారు సవరించిన పిటిషన్ రికార్డులో ఉంది ఆ పిటిషన్ని హైకోర్టులో హైకోర్టు అనుమతించిందా కేవలం పరిగణలోకి తీసుకుందా అని జస్టిస్ దినేష్ మహేశ్వరి ప్రశ్నించారు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని దమ్మాలపాటి తరపు న్యాయవాది సిద్ధార్థలోద్రా తెలిపక ఇంతవరకు పరిగణలోకి తీసుకోలేదని నజ్కీ తెలిపారు పిటిషన్ ఉపసమంత అంశం గత విచారణ సందర్భంగా వచ్చిందని జస్టిస్ వినీత్ శరణ అన్నారు సవరించిన పిటిషన్ను మీరు స్వయంగా వేశారని జస్టిస్ దినేష్ మహేశ్వరి ప్రశ్నించారు వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో తాము సవరించిన పిటిషన్ వేశామని సిద్ధార్థలోద్రా తెలిపారు సవరించిన పిటిషన్కే మీరు కౌంటర్ దాఖలు చేయాలనుకుంటున్నారని జస్టిస్ దినేష్ మహేశ్వరి ప్రశ్నించారు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కౌంటర్ దాఖలు చేయాలనుకుంటున్నారంటే నస్కి తెలిపారు స్పందించిన జస్టిస్ వినీత్ శరణ్ సవరించిన పిటిషన్ హైకోర్టు పరిగణలోకి తీసుకుంటుంది దానిపై నిర్ణయం తీసుకోనివ్వండి అని సూచించారు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మరుసటి రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని జస్టిస్ దినేష్ మహేశ్వరి అన్నారు ఈ సమయంలో సిద్ధార్థ లో జోక్యం చేసుకుని ఇరవై ఐదు నవంబర్ను సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎప్పటికే సమర్పించాం జూలై పది నాటి తీర్పుని పరిగణలోకి తీసుకోండి రాజధాని భూముల కొనుగోళ్లు ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదనే తీర్పుని ఒకసారి నిర్ణయమైన అంశంపై ఇబ్బంది పెట్టద్దు వాళ్ళు ఇప్పటికే ఏడు నెలల ప్రయోజనం పొందారు పొందారు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు దీనిపై మీరేం చెప్పాలనుకుంటున్నారు జస్టిస్ వినీత్ శరణ్ ప్రశ్నించారు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసే ఉద్దేశంలో తాము ఉన్నామని నజ్కీ తెలిపారు హైకోర్టు స్టేపై మీరు కౌంటర్ దాఖలు చేయలేదు సాధారణ కేసుల్లో మీరు ఏం చేస్తున్నారు ఈ కేసు పరిస్థితి ఏమిటి వీటిని మేము అనుమతించాలా అని జస్టిస్ వినీత్ శరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు హైకోర్టు వాస్తవాన్ని పరిగణలోకి తీసుకునేందుకు తాము సుప్రీంకోర్టుకు వచ్చామని నజ్కీ తెలిపారు సాధారణ కేసుల్లో ఏం చేస్తారని జస్టిస్ వినీత్ శరణ్ ప్రశ్నించారు మాకు జ్ఞానోదయం ఏంది వీఆర్ నో హైకోర్టుకు వెళ్లేందుకు మాకు అనుమతించండి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసే ఉద్దేశంలో ఉన్నామని నజ్కీ ధర్మాసనానికి తెలిపారు హైకోర్టు ఎదుట కౌంటర్ దాఖలు చేస్తామనడమేనా జ్ఞానోదయం అని జస్టిస్ వినీత్ శరణ్ ప్రశ్నించారు మూడు వారాల్లో కేసు విచారణ ముగించేలా హైకోర్టును ఆదేశించాలని సిద్ధార్థలుద్రా కోరారు పిటిషనర్ విజ్ఞప్తి మేరకు ఎస్ఎల్పి ఉపశమనకు అనుమతిస్తూ ఇక్కడ పిటిషన్ను కొట్టివేస్తున్నాం సవరించిన పిటిషన్ హైకోర్టు పరిగణలోకి తీసుకుని నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాలని జస్టిస్ వినీత్ శరణ్ తీర్పించారు ఈ సమయంలో ప్రతివాదుల తరపు న్యాయవాది సంతోష్ సుబ్రహ్మణ్యం కౌంటర్ త్వరగా దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు ఎందుకు చేరు చేస్తారు ఆ రెండు నెలల తర్వాత వారి జ్ఞానోదయం ఏంటంటూ జస్టిస్ వినీత్ శరణ్ చమత్కరించారు అంటూ నిజమే ఇది చమత్కరించగలిగినటువంటి అంశమే జ్ఞానోదయం రాష్ట్ర ప్రజలకు కూడా అయినటువంటి అంశం ఒక ప్రభుత్వం తను అధికారంలోకి వచ్చాక ఆ ప్రభుత్వం రాజధాని అన్నది ఎక్కడో ప్రకటించక మధ్యలో కొనుగోలు చేసినటువంటిది ఎలాంటి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ నమ్మకానికి భంగం కలగలేదు రాజ్యాంగ ప్రమాణానికి భంగం కలగలేదు ఎవరూ కూడా కొన్నటువంటి వాళ్ళందరూ కావ సహజ సిద్ధంగానే కొన్నారు అక్కడ ఎలాంటి దురుద్దేశం లేదు లేదా ఎవరిని మోసం చేయలేదు కంప్లైంట్ చేయలేదు కాబట్టి అన్నటువంటి ప్రాతిపదిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా భారత వ్యవస్థల పట్ల ప్రజలలో జ్ఞానోదయం అయ్యింది అన్నటువంటి విషయంలో అతిశయక్తేం లేదు దాంట్లో తప్పేమీ కూడా లేదేమో ప్రజలకైతే ఒక స్పష్టత వచ్చేసింది దీన్ని ఒక నెగిటివ్ కోణంలో ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది కానీ ప్రజలందరికీ జ్ఞానోదయం అయింది అమరావతి భూములలో కుంభకోణం జరిగిందా జరగలేదా అన్నటువంటిది ప్రజలకు తెలుసు ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాకపోతే దాని మీద విచారణలు జరుగుతాయా జరగవా అన్నటువంటి దాని మీద కూడా జ్ఞానోదయం అయింది అన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టమైనటువంటి అంశం దాంట్లో లీగల్గా టెక్నికల్గా ఏమీ కాదు కొన్ని అంశాలలో లీగల్గా టెక్నికల్గా జరుగుతాయి కొన్ని అంశాలలో జరగవు అన్నటువంటి విషయం అయితే జ్ఞానోదయం అన్నటువంటి విషయాన్ని వీళ్ళు ఎంతగా మసిపూసి మారేడికాయ చేయాలన్నా కూడా జరిగేటువంటి అంశమే ఓవరాల్గా చూసుకుంటే ఇక ఈ వ్యవహారాన్ని ముగిసిన అధ్యాయంగా లేదా ముగించిన అధ్యాయంగా చెప్పుకోవచ్చు